టీసీఎం ప్రేక్షకులకు 73వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే అనగా గణతంత్ర దినోత్సవం. దీని ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుసు, కానీ రిపబ్లిక్ డే ప్రాముఖ్యత తెలియదు. రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగ దినోత్సవం, అనగా సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజు మనకి రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. 1950 జనవరి 26వ తేదీన అధికారికంగా అమలుపరచబడినది. ఈ సంవత్సరం మనకి 73వ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగ దినోత్సవంతో పాటు ఇంకో రెండు విశేషాలను మన దేశం గర్వంగా జరుపుతుంది. అందులో ఒకటి మన దేశ రాష్ట్రపతి ఎర్రకోటపై అధికార లాంఛనాలతో ఎగురవేసే మన జాతీయ జెండా. అక్కడ దేశ సంప్రదాయంలో భాగంగా జరిగే పరేడ్, ప్రత్యేకంగా ఏదో ఒక దేశ అధిపతిని ఆహ్వానించి వారికి మన దేశ సంస్కృతి సంప్రదాయాలను, వారి గౌరవార్థం చూపించడం జరుగుతుంది. రెండవది నేషనల్ బ్రేవరీ అవార్డ్స్, జాతీయ సాహస బాలుల అవార్డుల పురస్కారం. ఈ అవార్డును ప్రతి ఏటా దాదాపు 25 మంది భారతీయ పిల్లలకు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా మన భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్స్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ఈ అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులు కనుక ఎంతో మంది చిన్నపిల్లల స్ఫూర్తిదాయకమైన ధైర్య సాహసాలు ఉంటాయి. ఈ అవార్డు అవతరణ కూడా అలాంటి ఒక నిజ సన్నివేశం ద్వారానే జరిగింది. 1957 అక్టోబర్ 2న భారత తొలి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గాంధీ జయంతి సందర్భంగా ఎర్రకోట సమీపంలోని రామ్ లీలా మైదానంలో ఒక ప్రదర్శనను చేస్తున్నారు. ప్రదర్శన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హరీష్ చంద్ర మెహ్రా అనే 14 ఏళ్ల పిల్లవాడు స్కౌట్ వెంటనే తన కత్తిని తీసి మంటల్లో ఉన్న ఆ టెంట్ తెరచి చిక్కుకుని ఉన్న వందలాది మంది ప్రాణాలను కాపాడాడు. ఈ సంఘటన వలన నెహ్రూ గారికి దేశ నలుమూలల నుండి ధైర్యవంతులైన పిల్లలను గౌరవించడానికి ఒక అవార్డును ఏర్పాటు చేయమని అధికారులను కోరడానికి ప్రేరణ కలిగింది. మొదటి అధికారిక జాతీయ సాహస బాలుల అవార్డు పురస్కారం నెహ్రూ మరియు ఇండియన్ కౌన్సిల్స్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా 4 ఫిబ్రవరి 1958న హరీష్ చంద్ర మరొక బాలుడికి అందించారు. అప్పటి నుండి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తరువాత ఈ అవార్డుని 5 విభాగాలుగా విభజించారు. జవహర్లాల్ నేషనల్ బ్రేవరీ అవార్డ్, సంజయ్ చోప్రా అవార్డ్, గీతా చోప్రా అవార్డ్, భరత్ అవార్డ్, బాపు గైధానీ అవార్డ్ అని 5 విభాగాలుగా విభజించడం జరిగింది. సంజయ్ చోప్రా అవార్డు మరియు గీతా చోప్రా అవార్డులను 1978వ సంవత్సరంలో కిడ్నాపర్లతో తలపడి తమ ప్రాణాలు కోల్పోయిన ఆ పిల్లల జ్ఞాపకార్థం ఈ అవార్డును స్థాపించారు. 1980లో బాపు గైధానీ అవార్డ్, 1987లో భరత్ అవార్డులను స్థాపించబడ్డాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే రోజున ఈ అవార్డులకు ఎంపికైన పిల్లల జాబితాను ప్రకటిస్తారు. ఈ అవార్డు గ్రహీతలను న్యూఢిల్లీలో రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేలా చేసి అక్కడ పెరేడ్ లో వీరికి అవకాశం ఇచ్చి రాష్ట్రపతి ఆ పిల్లల గౌరవార్థం ప్రోగ్రాం నిర్వహించి మీడియాకు వీరిని వీరి ధైర్య సాహసాలను తెలిపి అవార్డులను, పథకాలను, సర్టిఫికెట్స్ ను, నగదు బహుమతిని అందజేస్తారు. అలాంటి 2 అవార్డులను సాధించిన మన తెలుగు ఇద్దరి పిల్లల కథలను తెలుసుకుందాం. తెలంగాణకు చెందిన 8 ఏళ్ల చిన్నారి 2015లో గీతా చోప్రా అవార్డును అందుకుని అతి చిన్న వయసు గల చిన్నారిగా నిలిచింది. మరొక చిన్నారి శివంపేట రుచిత 24 జూలై 2014 సంవత్సరంలో తన స్కూల్ బస్సు ట్రాక్ పై ఆగిపోయిందని, రైలు అటుగా వస్తోందని ఆమె గమనించి వెంటనే తన తోటి 2 విద్యార్థులను బస్సు విండో నుండి నెట్టి తాను కూడా దూకేసింది. అయితే దురదృష్టవశాత్తు ముందు వరుసలో కూర్చుని ఉన్న తన చెల్లిని రక్షించలేకపోయింది. ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులు, డ్రైవర్, కండక్టర్ ప్రాణాలను కోల్పోయారు. అదేవిధంగా
2015 సంవత్సరంలో సాయి కృష్ణ అఖిల్ అనే బాలుడు తన తల్లికి కరెంట్ షాక్ తగిలి ఉండగా తాను తన ప్రాణాలను లెక్క చేయకుండా తన తల్లి పట్టుకున్న వైర్ను తాడు సహాయంతో తొలగించి తన తల్లి ప్రాణాలు కాపాడాడు. ఈ బాలుడు చేసిన సాహసానికి ఈయనకి జనరల్ అవార్డు దక్కింది. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ట్రైన్ హారన్ ఇస్తుంది. అయితే హారన్ ఇస్తుంటే అంకుల్ ముందడుపు అంటే పోలేడు. పోలేకపోతే నేను అన్నా ఏం చేసినా అది నేను సబ్బాపట్ని మైపాలరెడ్డిని తోసేసిన తర్వాత మా తమ్ముడిని తోసేద్దాం అనుకున్నా కానీ పట్టలేడు. పట్టలేకపోతే మా చెల్లెలు రమ్మన్నా రాలేదు. అప్పటికే ట్రైన్ వచ్చి గుర్తొస్తుంది. మా చెల్ల చనిపోయినందుకు బాధ కాదు. మా మమ్మీకి ఇంట్లో ఇల్లు కడుగుతున్నప్పుడు షాక్ కొట్టింది. అయితే గట్టిగా అరిచారు. అరిస్తే కింది నుంచి ఉరుక్కుంటూ వచ్చాను. చూడగానే మమ్మీకి ఇది కింద పడి ఉన్నారు. అన్కాన్షియస్ అయ్యి ఉంటే నేను అనుకున్నాను తలకి దెబ్బ తగిలి ఉంటుంది, జారి పడి ఉంటారు అని చెప్పి ముట్టుకున్నాను. నేను కూడా ముట్టుకోగానే నేను కూడా నాకు షాక్ లైట్ కొట్టి దూరం వెళ్ళిపోయాను. అప్పుడు అర్థమైంది షాక్ కొట్టింది అని గట్టిగా అరిచాను. అర్థమవగానే గట్టిగా అరిచి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇది స్విచ్ ఆఫ్ చేయండి కరెంటుది అని చెప్పాను. కానీ అది ఆఫ్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది కొంచెం హైలో ఉంది. లాడర్ వేసుకొని ఆఫ్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు పక్కనే ఒక వైపర్ ఉంది, టీ షేప్ వైపర్, దాన్ని పట్టుకొని నేను వైర్ని చేతితో దాంతో తీసేసాను. తీసేసి పైన పెట్టేశాను, వాటర్లో పడుకున్నాను.